ఈ ఐటెం చేయటానికి ఒక ఇలాంటి రుమాల్ అవసరమవుతుంది. ఈ రుమాల్ లోపల ఇట్లా ఒక స్త్రీకి ఏదైతే ఉందో ఈ కర్చీఫ్ అవసరమవుతుంది. ఈ కర్చీఫ్ లోపల ఇలాంటిది ఒక స్త్రీకు ఈ అంచు లోపల పెట్టాలి. ఇక చివరిలో కొంచెం రౌండ్గా రుమాల్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపటం కష్టం అవుతుంది. అందుకని ఇక్కడ కొద్దిగా ఐ రూపంలో చిన్నగా రౌండ్గా ఇది మంచి పెట్టాలి. కొంచెం ఈ రకంగా చూపించిన తర్వాత ఇట్లా వేయాలి. వేసి ఏదైతే స్పీక్ ఏదైతే ఇవ్వాలి అవుతుందో దీన్ని మనం ఇట్లా మధ్యకు దీనిపైన ఇది ఇది ఇప్పుడు ఇది వేసినాక దీన్ని తలకెళ్ళి దీనంతా మళ్ళీ లెవెల్గా ఏదో తప్పుతున్నట్టుగా చేసి ఇక్కడ రాడ్ ఏదవుతుందో ఇది ఏ భాగం ఉందో మనకు తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ బొటం అనేది దీనిపైన ఈ చెయ్యి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ బొటం నేలతో ఈ వంపు ఏదవుతుందో ఆ వంపు మీద ఇక్కడ ఈ వంపు ఏదవుతుందో ఆ వంపు మీద ఈ బొటం నేలతో ఇట్లా ప్రెస్ చేస్తే అట్లా తర్వాత లూజ్ చేస్తే అనుకోవడానికి ఏదవుతుందో భ్రమ కల్పించడానికి ఈ యొక్క చేయబడి వేస్తున్నట్టు మళ్ళీ మెల్లిగా ఈ సువ్వ ఈ అంచు లోపల ఉంటుంది. ఇట్లా ఈ అంచు లోపల ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఈ బెండ్ ఉన్నదో ఈ బెండ్ పైన ఈ బొటం నేలు పెట్టాలి. ఇక్కడ ఈ చెయ్యి ఈ బొటం నేలతో ఈ బెండ్ మీద ప్రెస్ చేసి ఇట్లా చెయ్యి ఇట్లా అంటుంటే అది ఆ రకం పైకి. మళ్ళీ మామూలుగా చూసే వాళ్ళకి ఏదైతే ఉందో ఈ చేతికి తర్వాత దీనికి ఏదో లింక్ ఉన్నట్టుగా ఒక భ్రమ కలుగుతుంది. కానీ ట్రిక్ ఉన్నదంతా ఇక్కడ ఈ బొటం నేల దగ్గర ఇది ఉంది. ఎందుకంటే దీనికి మూమెంట్ లేదు, ఇక కదలది ఉన్న జగల్లో ఉంది. దీన్ని మాత్రమే ఈ రకంగా లేపుతూ ఉంటుంది మళ్ళీ పడుతుంది.